సూర్యాపేట జిల్లా తొగుట మండలంలో సహకార సంఘం నామినేషన్ల పర్వం. దీనిలో పిఎస్సిఎస్ కాన్గల్బీ పెంచయ్య మాట్లాడారు. మూడవ వార్డు కోఆపరేటివ్ డైరెక్టర్ గా పి ఎల్లారెడ్డి, తొమ్మిదవ వార్డు కోఆపరేటివ్ డైరెక్టర్ గా ఎన్ఎం కొండలరెడ్డి, రెండవ అభ్యర్థి ఎన్ఎం మైపాల్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. కాన్గల్ సహకార ఎన్నికలు సమరం స్టార్ట్ అయింది. మరి నిన్న ఇవాళ నామినేషన్ కూడా చేస్తా ఉన్నాం. టిఆర్ఎస్ పార్టీ పక్షాన 13 కైవసం చేసుకుంటామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం. మా ఎమ్మెల్యే సోల్పేట రామలింగారెడ్డి ఆదేశాల మేరకు ప్రతి విలేజ్లో ఖచ్చితంగా మా పార్టీ అభ్యర్థి గెలిపించుకొని మా చైర్మన్ పదవిని కైవసం చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నది కాబట్టి ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది తప్ప వేరే పార్టీలకు అసలు డిపాజిట్ కూడా గల్లంత అవుతూ ఉన్నాయి. మరి అదే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తారు. ఈ సహకార ఎన్నికలు అనేది వ్యవసాయ రంగానికి సంబంధించింది కాబట్టి మన కేసీఆర్ గారు ఖచ్చితంగా వ్యవసాయ రైతుకే పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా రైతు కోసమే అనగానే వర్గాల కోసమే పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేము సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పేసి మా రైతు సోదరులు చెప్తా ఉన్నారు. వాళ్ళకందరికీ పేరు పేరున విజయవాడలు తెలియజేస్తా ఉన్నాం. సంఘం ఎన్నికలు 2020 మరి నామినేషన్ వేయడానికి 6, 7, 8 తారీఖులో అర్హత గల అభ్యర్థులందరూ నామినేషన్ వేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆదేశం ప్రకారంగా 6 నాడు 7వ వార్డుకు ఒక నామినేషన్ వచ్చింది. ఈరోజు 7 తారీఖు నాడు మరి వార్డు వైజ్గా 3వ వార్డు 1, 7వ వార్డు 1, 9వ వార్డు 1, 10వ వార్డు 1, 11వ వార్డు 1, 13వ 13వ వార్డులకు గాను 6 13 నామినేషన్లకు గాను 6 నామినేషన్లు రావడం జరిగింది. మరి ఇక్కడ ప్రశాంతంగా అందరూ అభ్యర్థులు సహకరిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. అలాగే రేపు కూడా లాస్ట్ ఉన్నది కాబట్టి మరి అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నాం. ఏ అభ్యర్థికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.